చెప్తాను వసండి. అంటే ఏపీ గవర్నమెంట్తో చర్చల విషయంలో మీ స్ట్రాటజీ ఏంటి, అంటే ఎలా ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు మీరు? అంటే నాకు తెలిసి నా సైడ్ నుంచి నేను వెళ్ళాల్సిన పద్ధతిలో నేను లీడ్ చేస్తూనే ఉన్నానండి. జెన్యున్గా చెప్పాలంటే ఫస్ట్ టైం మేమందరం వెళ్ళి కలిసిన తర్వాత అంతా ఓవర్లుగా కాదు, కానీ కింద పంచాయతీల్లోనూ లేదా మున్సిపాలిటీల్లోనూ ఉండేటటువంటి సెంటర్స్ అన్నింటినీ వాళ్ళకి అర్థమైంది, సమస్య అర్థమైంది, వాళ్ళు కూడా కన్సల్ట్ చేద్దామని చూశారు. ఇప్పుడు రెండు ఇష్యూలు అండి ఇక్కడ, దాంట్లో సినిమా ఇండస్ట్రీ తప్పు కూడా మేజర్ తప్పు ఉంది. నేను మొన్నే రీసెంట్గా ఏదో ఒక కామెంట్ అప్పుడు కూడా ఇలా నేను, ఇప్పుడు అక్కడ ప్రజలకి సినిమా ఇండస్ట్రీ తరఫున నుంచి ఏ విధమైన బెనిఫిట్ ఉందో, అక్కడ నుంచి డబ్బు తెచ్చేసుకుంటున్నాం మనం, ఏ విధమైన బెనిఫిట్ ఉంది? పర్టికులర్గా తెలుగు వాళ్ళం, ఎందుకంటే మనకి రెండు లాంగ్వేజ్లు ఉన్నాయి, రెండు స్టేట్లు ఉన్నాయి సింగిల్ లాంగ్వేజ్. దానివల్ల మనం అవి జాగ్రత్త పడాలండి, అవి చూసుకోవాలి, దాన్ని లీడ్ చేయాలి. రేపు ఉదయాన గ్యారంటీగా ఏదో ఒక రోజు ఆ ప్రాబ్లం వస్తుంది. మన ద్వారా వెళ్ళే ట్యాక్స్ ఆ రేషియో ప్రకారం ఆ స్టేట్కి వెళ్ళాల్సిందే, కంపల్సరీ. లేకపోతే వాళ్ళకి మనం ఏం చేసినట్టు, వాళ్ళ దగ్గర నుంచేమో మనం రేట్లు పెంచేసుకుందాం, అవి పెంచేసుకొని మన డబ్బు మాత్రం మనం తెచ్చేసుకుందాం, మనం ఈ స్టేట్లో ఆఫీసులు పెట్టుకొని ఇక్కడ ట్యాక్సులు కట్టుకుందాం అంటే ఇది నాట్ రైట్. సరే, ఇప్పుడు ఆన్లైన్ టికెట్లు విషయంలో గవర్నమెంట్ అడిగారు కదా, అయితే ఇది గవర్నమెంట్ డీల్ చేయకుండా ప్రైవేట్ వేరే సంస్థ కంపెనీ చెప్పాలి అనే టాక్ కూడా ఉంది. అంటే రెండు ఇష్యూలు అండి. అసలు ఈ ప్రపోజలు ఇది ఛాంబర్ల నుంచే మేము రాసాం ఉత్తరాలు, గవర్నమెంటే మమ్మల్ని అడగలే. మాకు ఏదో మోసం జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది, మాకు ట్రాన్స్పరెన్సీగా కావాలి గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ని ఎందుకు అడిగాము, ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్ళాలి కాబట్టి, మీ ట్యాక్స్ కూడా మీకు కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఎవరో చెప్పారు ఇలానే టాపిక్ వచ్చినప్పుడు, బాహుబలి అనే సినిమా ఏ రోజు హౌస్ఫుల్ కాలేదట, ఇంకా దాన్ని ఏమనుకోవాలి? అంటే గవర్నమెంట్కి ఎంత నష్టం చేస్తున్నట్టు మనం, అంటే ఇలాంటివన్నీ డిస్కషన్లు వచ్చినాయి కాబట్టి ఇదైంది. మేము ఒకసారి ఇలాగే, అంటే సినిమా ఇండస్ట్రీ ఎంత సక్సెస్ ఎంత ఫెయిల్యూర్ అనేది మనకు తెలుసండి, మనం చూస్తున్నాం. మనం పేపర్లో మాత్రం అసలు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, అన్ని కోట్లు. మేము ఒకప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు వెళ్ళాం, ఆయన్ని ఇలాగ ట్యాక్సులు మాకు ఈ ప్రాబ్లం ఉందండి, ఈ చేయండి అవి చేయండి అని చెప్పి వెళ్తే ఆయన డ్రాయర్లోంచి ఒక బంచి తీసి మా ముందు పడేశాడు. ఏంటంటే దబాంగ్ ఫస్ట్ డే 300 కోట్లు ఇవన్నీ చేసిన తర్వాత అదేంటే ఈ విధంగా మీకు ఒక్కరోజుకు 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయించుకుంటున్నారు, అంటే వారానికి ఎంత వచ్చినట్టు ఇది అని ఇవన్నీ మేము ఆయనకి చెప్పుకోవాల్సి వచ్చింది. సార్, మా సీక్రెట్ మేమే చెప్పుకోవాలి సార్, మేము ఆ విధంగా రాసుకోకపోతే జనాలు మోసపోరండి, జనాలు మోసపోతే అమ్మో మనం చూడకపోతే మళ్ళీ టికెట్లు దొరకవేమో అని వాటికి పరుగు తీసుకొని వచ్చేదానికి ఉన్నాయి. దీంట్లో 5-10% సక్సెస్లు ఉంటాయి సార్. ఆ కొత్త నీరు రాకపోతే, కొత్త సినిమా పిచ్చోడు సినిమా తీద్దామని రాకపోతే సినిమా ఇండస్ట్రీ 6 సంవత్సరాల్లో మూతబడిపోద్ది సార్, 6 నెలల్లో మూతబడిపోద్ది. ఎందుకనంటే మీరు బాగా చూడండి, లాస్ట్ ఇయర్ సినిమాలు చేసిన వాళ్ళందరూ ఈ సంవత్సరంలో ఎంతమంది చేశారు? మ్యాక్సిమం ఈడ్చితే అంతే 30 మంది 40 మంది ఉంటారండి. లాస్ట్ ఇయర్ సినిమా తీసినవాడు మళ్ళీ ఈ సంవత్సరం సినిమా తీసేవాడు. ఎందుకంటే దాంట్లో సమస్య ఏంటనుకుంటున్నారు మీరు? కొత్త నీరు, ఈడు వచ్చి పోగొట్టేసి వెళ్తే మళ్ళీ ఇంకోడు ఇంకో సినిమా హిట్ అయితే ఆ హిట్ కాంబినేషన్లో ఫీల్ అయిపోయి తీసుకొని వచ్చి డబ్బులు పెడతాడు, ఆ సినిమా తీసేద్దామని చెప్తుంటారు అందరూ. అది బేసిక్గా అంతే తప్పితే వేరే. ఓకే సార్. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.